టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. ముందుగా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులకి, సోషల్ మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2020వ సంవత్సరం నిజంగా మనందరితోటి 2020 మ్యాచ్ ఆడేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో చైనాలోని వ్యూహాన్లో పుట్టిన కరోనా మొట్టమొదటిసారిగా జనవరి 30వ తారీఖున మన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. తరువాత ఇది చాప కింద నీరులా మన భారతదేశం అంతా కూడా పాకిపోయింది. దీనికి చాలా మంది చాలా విధాలుగా అవస్థలు పడ్డారు. చివరగా మార్చి 24వ తేదీన మన ప్రధానమంత్రి మన దేశానికి లాక్డౌన్ ని ప్రకటించడం జరిగింది. ఈ కరోనా ద్వారా మన దేశంలో దాదాపుగా 10.8 మిలియన్ల మంది ఈ కరోనా బాధన పడ్డారు. దాంట్లో 9.38 మిలియన్ల మంది కోలుకున్నారు. కానీ 1.48 లక్షల మందిని ఈ కరోనా తన పొట్టున పెట్టుకుంది. దీన్ని బట్టి ఇది ఎంత తీవ్ర రూపంగా వేధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా ఎన్నో జీవితాలు నడిరోడ్డున పడ్డాయి, ఎన్నో కుటుంబాలు ఛిద్రం అయిపోయాయి, ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోయారు. అటువంటి సమయంలో మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన లాక్డౌన్ మరింత కుంగదీసింది. మన దేశంలో వలస కార్మికులు దీనికి చాలా వేదన్ని అనుభవించారు. తినడానికి తిండి లేక, గమ్యాన్ని చేర్చుకోవడానికి మార్గాలు లేక చాలా అవస్థలు పడ్డారు. అలాంటి సమయంలో ఒక మహానుభావుడు వాళ్ళకి చేయూతను అందించాడు. ఆయనే మన సోను సూద్. ఆయనకి ఈ సమయంలో మనందరం కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలను మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన అందించిన సాయం ఎంతో మంది వలస కూలీలను వారి గమ్యానికి చేరడంలో చాలా సహాయపడింది. ఈ సంవత్సరంలో చాలా మంది ప్రముఖమైన వ్యక్తులు మనల్ని వదిలి దూరంగా వెళ్లి స్వర్గస్థులయ్యారు. అలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. ఇలా సెలబ్రిటీస్ లో ముఖ్యమైన వారు మన గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రముఖమైన వ్యక్తి సుశాంత్ సింగ్ రాజ్పూత్, తరువాత రిషి కపూర్, అలాగే మన జై ప్రకాష్ రెడ్డి గారు, మరొక ప్రముఖమైన వ్యక్తి సరోజ్ ఖాన్ గారు. వీళ్ళందరూ చాలా ప్రముఖమైన సెలబ్రిటీస్. దీనిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఎప్పటికీ కూడా తీర్చలేనిది. అలాగే సుశాంత్ సింగ్ రాజ్పూత్, అది సూసైడా లేక హత్య, ఈ వివాదాలకి దూరంగా వెళితే ఏవైనా సరే నింగిలోకి వెళ్ళవలసిన ఒక ప్రముఖమైన వ్యక్తి ఆ నింగిలో కలిసిపోవడం చాలా దురదృష్టకరం. అలాగే మన జయప్రకాష్ రెడ్డి గారు, తర్వాత రిషి కపూర్, ఎంతో టాలెంట్ ఉన్న పర్సన్స్, వారు కూడా మనకు దూరం అవడం చాలా విచారించదగ్గ విషయం. మరొక ప్రముఖమైన వ్యక్తి మన సరోజ్ ఖాన్. ఎన్నో గీతాలకు ఆవిడ కూర్చున్నటువంటి నృత్యాలు యువతని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏక్ దో తీన్ అనే పాట అయినా సరే, ధక్ ధక్ కర్నీలగా అనే పాట అయినా సరే, చోలీ కే పీచే క్యా హై అనే పాట అయినా సరే, ఆవిడ సమకూర్చినటువంటి నృత్యాలు ఎప్పటికీ కూడా మనల్ని అలరిస్తూనే ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ప్రముఖ పొలిటీషియన్లో ప్రముఖమైన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ, తరువాత రామ్ విలాస్ పాస్వాన్, అలాగే అమర్ సింగ్, ఇలాగ వీరందరూ కూడా మనల్ని వదిలి వెళ్ళడం చాలా దురదృష్టకరమైన. అలాగే డియాగో మరడోనా, ఫుట్బాల్లో ఈయన అందించిన సేవలు మనందరికీ కూడా తెలిసినవే. ఇలాగా చాలా మంది పొలిటీషియన్స్ అయినా సరే, స్పోర్ట్స్ పర్సన్స్ అయినా సరే మన నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారనే చెప్పాలి. ఇది మనకి చాలా తీరని లోటు. వీరిలో కొంతమందిని కరోనా కాటుపోయగా, మరికొంతమంది అస్వస్థతతో మనకు దూరం అవ్వడం చాలా విచారం. వీరు అందరి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనం ప్రార్థిద్దాం. ఇన్ని నెగిటివ్స్లోనూ మనకి ఈ సంవత్సరం కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే పర్యావరణం చాలా వరకు ఈ సంవత్సరం కోలుకుంది. తరువాత కుటుంబాలు దగ్గరయ్యి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అనేవి చాలా మెరుగుపడ్డాయనే చెప్పాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకురావడం వల్ల పనిలో మరిన్న నాణ్యత కల్పించి ప్రతి ఒక్కరి ప్రతిభ మేనేజ్మెంట్స్కి తెలిసేలాగా చేసింది. దీని ద్వారా మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ని పర్మనెంట్గా కూడా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. క్షీరసాగర సమయంలో మనకి మొదట ఉద్భవించింది విషమైన, తర్వాత మనకి అమృతం లభించింది. అలాగే ఈ 2020వ సంవత్సరం మనకు విషం అనుకుందాం, వచ్చే 2021వ సంవత్సరం మన అందరికీ అమృతాన్ని అందిస్తుందని, ఇలా ఈ సంవత్సరం కరోనా నుంచి వెలుగు చూసిన భయాల నుండి కోలుకొని కొత్త సంవత్సరం వైపు మనం అడుగులు వేద్దాం. కొత్త ఆశలతో, కొత్త ప్రణాళికలతో మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా హాయిగా ఉందాం. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం కూడా ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, కానీ ఉన్నంతకాలం
మనకి చేతనైనంత వరకు మనకి వీలైనంత వరకు మనం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక ఈ సంవత్సరం మనకి వెన్నెంటి ఉండి మనకి అన్ని సమయాల్లోనూ మన వెనకనే ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మనం హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతని తెలియజేసుకుందాం. మనకి తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం, అలాగా మనకి తెలిసిన తప్పులకు వారిని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుదాం. కులమతాలకు అతీతంగా మన ఇష్ట దేవాలను ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరానికి మనం ఆహ్వానాన్ని పలుకుదాం. ఈ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనది కానీ మన పండగ ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా. ఇట్లని శ్రీరామ్.